ఏమంటారు 55% అంటున్నా, అంటే 9800 వరకు నీకు వన్ ఇయర్లో కట్టేశారు. దీనికి 6 మంత్స్కి వచ్చేసి 1500 ఉంటుంది. నెక్ బ్యాండ్ ఏంది? ఏమన్నా ఉంటుంది ఆఫర్? దబా దబా చెప్పు. 1000 రూపీస్ ఉంటుంది. ఇదా 500కి వస్తుంది. 500 ఇంకా 4000 ఉంటుంది. వాచ్ కాలింగ్ వాచ్ 2000కి వస్తుంది. 2000 ఇంకా ఉన్నాయి. 50% ఆఫ్ ఉంటుంది. 2000 అది 2000 ఏదది? బోటా? బోట్ కాదు, గిజ్మోర్ అని కొత్త కంపెనీ. గిజ్మోర్ కాలింగ్ ఫ్యూచర్ ఉంది కదా? కాలింగ్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకే పెట్టేసిన అన్న. ఒక నిమిషం ఓపెన్ చేయనా? పెట్టు బాక్స్ ఫ్రీ ఇస్తారా? అదేంది ఫోన్ 50% అంటే మళ్ళీ రిపేర్ చేపించిస్తారు? ఒకవేళ నీకు ఫోన్ మొత్తానికి ముక్కలు ముక్కలు అయింది, ఏం పనికిరాదు, తీసుకొని వచ్చినావు అనుకోండి 50% అసలు ఏమంటావు? డేట్లో ఆయనకు పెట్టేసేయాలి మనం ఫోన్. లైట్ లేదు, ఆయనే పెట్టాను. నాకు పెడుతుంది, ఆయన పెట్టారు. మర్చిపోయిన కరెక్ట్ వాళ్ళే గుర్తు చేసిన కొంచెం వీడియో గురికి పెట్టు నాకు. ఆయనకు చూపిస్తాను ఓపెన్ చేసి. నార్మల్గా డిస్ప్లే పగిలిపోయింది అనుకోండి, డిస్ప్లే అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. ఒక రూపాయి కట్టకుండా వాటర్ డ్యామేజ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది. వాటర్ డ్యామేజ్ మొబైల్ వాటర్లో పడి డెడ్ అయిపోయింది అనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది. డిస్ప్లే వెళ్తే వన్ టైం డిస్ప్లే స్క్రీన్ చూపిస్తుంది అనేది వస్తుంది. ఆన్ ది స్పాట్ ఎన్రోల్ ఇస్తారు. అది డిస్ప్లే పోయింది అనుకోండి, చెప్తాను అదే పాయింట్ చెప్పండి. ఇంకోటి పగిలిపోయింది అనుకోండి, నో క్వశ్చన్స్ అస్కలు. నువ్వు పగలగొట్టుకొని తీసుకొచ్చు, ఏడో వాళ్ళ కొట్టినావు, ఎవరు వాళ్ళ కొట్టమన్నారు, ఎందుకు పగల కొట్టినావు, ఆధార్ కార్డు తీసుకురా, పాన్ కార్డు తీసుకురా, ఏం లేదు, నో డాక్యుమెంట్స్. 50% అసలు బ్యాక్ మొత్తానికే పగిలిపోయిన స్టేజ్లో కూడా, అది ఏంటి పనికిరాని స్టేజ్లో కూడా 50% ఇస్తున్నా. మొబైల్ ప్రైస్ ఎంత? 18000 కదా, సగం పైసలు. 50% కదా 9000. ఇంకోటి డిస్ప్లే పగిలిపోయింది అన్న, డిస్ప్లే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసిస్తా అన్నారు కదా, ఓకే 7 to 10 days. 7 to 10 days డిస్ప్లే క్లెయిమ్ అయిపోతుంది. 15 డేస్ పడుతుంది, 10 డేస్ అంటే ఎందుకంటే అన్న, ఏడు రోజుల నుంచి మాక్సిమం అయితే వారమే చెప్తుంది. ఇంకోటి అంటే సండేస్ కానీ ఏమైనా వచ్చినా అనుకోండి, అది ఓకే. అది అట్లా మనం ఏం చేయలేదు, 7 to 10 డేస్ టైంలో నీకు డిస్ప్లే అనేది చేపించేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నీకు 1 ఇయర్లో మొబైల్ నచ్చలే, 1 ఇయర్ లోపల 11 మంత్స్ 20 డేస్ యూజ్ చేసినావు, ఇంకా 1 ఇయర్కి ఒక 10 డేస్ ఉంది, 5 డేస్ ఉంది, తీసుకురా అన్న మొబైల్. నాకు అంత వర్కింగ్ కండిషన్ మంచిగా ఉంది, వర్కింగ్ కండిషన్ ఇస్ ఏ గుడ్. 50% ప్లస్ అష్యూడ్, మళ్ళీ ఇంకొక 5% అడుగుతుంది, టోటల్గా 55% అవుతుంది. మొబైల్ కండిషన్ మంచిగా ఉంది, 1 ఇయర్ అయింది నువ్వు తీసుకొని, 11 మంత్స్ 25 డేస్ అయింది మీరు తీసుకొని, ఇంకా 1 ఇయర్కి 5 డేస్ ఉంది, తీసుకొని వచ్చిండ్రు, నాకు నచ్చలేదు ఫోను, నేను చేంజ్ చేసుకుంటాను, నాకు సరిపోతుంది, నేను 5G తీసుకుంటాను. 5G ఆ టైంలో ఏమవుతుంది అంటే, ఏదైతే 50% అంటే 9000 వస్తుంది కదా, ప్లస్ నేను ఏమంటున్నా 55% అంటున్నా, అంటే 9800 వరకు నీకు క్లెయిమ్ అయిపోయింది.
వన్ ఇయర్ లో పెట్టేసండి. దీనికి 6 మంత్స్ కి వచ్చేసి 1500 ఉంటుంది. సంవత్సరానికి 2200. ఇప్పుడు ఎంత కట్టాలి? 2200 ప్రతి సంవత్సరం కట్టాలి. లోపలికి బాగానే ఉంటుంది ఇవ్వడం.